కార్తబాద్ మహాగణనాథుడికి ఆరవ రోజు ఘనంగా పూజలు కొనసాగుతున్నాయి. బడా గణేశుడిని చూసేందుకు నగర నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు నిర్వాహకులు. రాత్రి వేళలో కూడా గణేశుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో బందోబస్తు ఏర్పాటు చేసి క్యూ లైన్లలో దర్శనానికి అనుమతిస్తున్నారు పోలీసులు. ఇక ఖైరతాబాద్ దగ్గర నుంచి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. ఆరో రోజు పూజలు కొనసాగుతున్నాయి. సాయంత్రం నుండి, అంటే సాయంత్రం దాదాపు 6:30-7 o'clock నుండి పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వస్తున్న సిట్యుయేషన్. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము, ఖైరతాబాద్ మహాగణపతి నలు దిక్కుల్లో కూడా క్యూ లైన్లు అన్నీ కూడా కిక్కిర్స్ పోయాయి. ఎక్కడికక్కడ భక్తులు బారులు తీరి దర్శనం కోసం నిల్చున్న సిట్యుయేషన్ దాదాపు ఒక 2 గంటల నుండి కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. మొత్తము ఖైరతాబాద్ మహాగణపతికి ఏర్పాటు చేసిన క్యూ లైన్లు అన్నీ కూడా మొత్తము ఎక్కడికక్కడ భక్తులు బారులు తీరి నిల్చొని దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఇటు హారతి సంబంధించిన కార్యక్రమం పూర్తయింది. హారతి 9 గంటలకి రోజు కూడా జరుగుతుంది కాబట్టి హారతి సమయానికి చాలామంది కూడా హారతి తీసుకోవడానికి దర్శనం చేసుకోవడానికి వస్తున్న పరిస్థితి ఖైరతాబాద్ మహాగణపతి వద్ద చాలా క్లియర్గా కనబడుతుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం సిట్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చిన పరిస్థితి. సో ఈరోజు ఆరో రోజు పెద్ద ఎత్తున కూడా భక్తులు ఈరోజు ఉదయం నుండి కూడా అటు పూజలు నిర్వహించడానికి వచ్చి దర్శనం చేయడానికి కావచ్చు వచ్చినట్లు మాత్రం పెద్ద ఎత్తున అటు నిర్వాహకుల నుండి కూడా మనకు సమాచారం ఉంటుంది. సో ఎక్కడ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు అటు అధికార యంత్రాంగం కావచ్చు లేకపోతే పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు చేసిన సిట్యుయేషన్. సో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా గణపతిని దర్శించుకునేందుకు బారులు తీరిన సిట్యుయేషన్. అంటే దాదాపు 10 దాటింది రాత్రి, ఇంకా కూడా ఆ క్రౌడ్ అనేది మహాగణపతి వద్ద కొనసాగుతుంది. సో ఎప్పుడైతే దర్శనం నిలిపివేస్తారో, అంటే రాత్రి 12 గంటల తర్వాత పూర్తిగా దర్శించుకోవడాన్ని దర్శనాలన్నింటినీ కూడా రోజువారీగానే నిలిపివేస్తున్నారు. సో అప్పటి వరకు కూడా ఇదే క్రౌడ్ కంటిన్యూ అవకాశం ఉంది. సో మళ్ళీ తెల్లవారుజామున ఎప్పుడైతే పూజలు స్టార్ట్ చేస్తారో, దర్శనాలు స్టార్ట్ అవుతాయో, మళ్ళీ కూడా యథావిధిగా ప్రజలు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గతేడాది కంటే కూడా ఈ ఏడాది భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుందని ఉత్సవ కమిటీ ముందు నుండి భావించి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే ఒక విధంగా ఖైరతాబాద్ మహాగణనాథుడికి సంబంధించి ఈసారి 70 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న క్రమంలో 70 అడుగుల మహాగణనాథుడిని ఏర్పాటు చేయడము. సో ఆ వినాయక చవితి అంటేనే ముందు హైదరాబాద్ సంబంధించి కాదు, ఇది తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తుంటారు. సో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆ సంఖ్య కాస్త పెరుగుతుంది అని భావించిన క్రమంలోనే అదే మాదిరిగా ప్రస్తుతము క్రౌడ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు ఆరవ రోజు, ఇంకా మిగిలిన రోజులు, అంటే రోజులు దగ్గరకు వస్తున్న కొద్దీ కూడా నిమజ్జన కార్యక్రమం దగ్గరకు వస్తున్న కొద్దీ భక్తుల తాగిడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో ఎక్కడికక్కడ పోలీసులు కూడా, ఎందుకంటే వచ్చిన భక్తులు ఎక్కడే నిల్చొని సెల్ఫీలు తీసుకోవడం కావచ్చు లేకపోతే చాలా వరకు ఒకే చోట ఉండడం కారణంగా వెనుక ఉండేవారు దర్శనం చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి, సో లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ రోప్ టీమ్స్ పూర్తి స్థాయిలో కూడా పనిచేస్తున్నాయి. ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా గ్యాదర్ అయి ఉంటారో, క్రౌడ్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ రోప్ టీమ్స్ మొత్తం కూడా ప్రజల్ని ముందుకు కదిలిపిస్తున్న సిట్యుయేషన్ నెలకొంటుంది. సో రోజు కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని వద్ద సాయంత్రం వేళలో ఒక్కసారిగా క్రౌడ్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా 9 గంటలకి హారతి ఇచ్చే సమయానికి ఆ క్రౌడ్ కాస్త ఎక్కువవుతుంది అనేది నిర్వాహకుల నుండి మనకి అందుతున్న సమాచారం. ఇక పోలీస్ శాఖకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు, లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్, దాంతోపాటు ఇతరేతర స్పెషల్ టీమ్స్, ముఖ్యంగా షీ టీమ్స్ సంబంధించి, ఎందుకంటే వినాయక చవితి ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణనాథుని వద్ద పెద్ద ఎత్తున మహిళలు కూడా దర్శనానికి వస్తుంటారు కాబట్టి షీ టీమ్స్ అనేవి పూర్తి స్థాయిలో మఫ్టీలో పనిచేస్తున్న పరిస్థితి ఖైరతాబాద్ మహాగణనాథుని వద్ద నెలకొంది. సో షీడీమ్ సంబంధించి అసభ్యకరంగా, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడము, ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము, వాళ్ళకి సంబంధించి ఇక్కడ కమాండ్ కంట్రోల్ ఏదైతే సీసీ కెమెరాల ద్వారా ఎక్కడికక్కడ పర్యవేక్షణ, పోలీస్ సంబంధించిన పర్యవేక్షణ ఉంది. ఎవరైతే ఆకతాయిలు కొంతవరకు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో వెంటనే ఆ సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేయడంతో పాటు మఫ్టీలో ఉన్నటువంటి షీ టీమ్ సంబంధించిన పోలీసుల దగ్గర కూడా పూర్తిగా కొన్ని కెమెరాలు కావచ్చు వాటిలో పూర్తిగా ఎవిడెన్స్ మొత్తం గ్యాదర్ చేసి దాన్ని బంధించి
ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో వాళ్ళ ఆటగట్టించే దిశగా పూర్తిగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు గత 2 ఏళ్ల నుండి మనం చూస్తున్నాము, 2022లో దాదాపు 240 మంది పైన సిటీమ్స్ కేసులు నమోదు చేశారు, 2023లో దాదాపు 250 మంది పైన కేసులు నమోదు చేశారు. సో అలాంటి ఆకతాయిలు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా పూర్తి స్థాయిలో సిటీమ్స్ రంగంలోకి దిగి ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్న సిట్యుయేషన్ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. భక్తుల తాకిడి పెరిగింది, అందరూ కూడా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. సో వెనుక ఉన్న వారు కూడా దర్శనం చేసుకోవాలి కాబట్టి రోప్ టీమ్స్ ఎక్కడికక్కడ కూడా ఉన్న వాళ్ళందరినీ ముందుకి పంపిస్తున్న పరిస్థితి. దాంతోపాటు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఇది మొత్తం కూడా ఖైరతాబాద్ మెయిన్ రోడ్ నుండి రైల్వే ట్రాక్ నుండి ఖైరతాబాద్ మహాగణపతి వచ్చే రూట్ అన్నమాట. ఇక్కడ వెహికల్స్ అలౌ చేయట్లేరు, ఓన్లీ నడుచుకుంటూ వచ్చే వారికి మాత్రమే ఈ రూట్లో అలౌ. సో ఒక్కసారిగా అలౌ చేసేసరికి భక్తులందరూ కూడా లోపలికి వస్తున్న సిట్యువేషన్. సో నలుదిక్కులో కూడా ఖైరతాబాద్ మహాగణపతి నలుదిక్కులో కూడా ప్రస్తుతం ఇదే సిట్యువేషన్ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా దర్శనానికి సాయంత్రం నుండి పోటెత్తడంతో కొంతవరకు పూర్తి స్థాయిలో కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిక్కిర్చిపోయిన సిట్యువేషన్. సో ఇక ట్రాఫిక్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడికక్కడ క్రమబద్ధీకరించడము, ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు అధికార యంత్రాంగం తీసుకున్నారు. ఇక ఐమాక్స్ వద్ద, ఐమాక్స్ పక్కన పార్కింగ్ ప్లేస్తో పాటు ఐమాక్స్ ఎదురుగా డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో దాని ఎదురు ఉన్నటువంటి ప్లేస్ కూడా పార్కింగ్ సంబంధించి ఉపయోగిస్తున్నారు. ఇక దాంతోపాటు రేసింగ్ రోడ్ సంబంధించిన ప్లేస్ మొత్తం కూడా పార్కింగ్ చేసుకోవాలని అధికార యంత్రాంగం చెప్తున్నారు. ఇక ఖైరతాబాద్ MMTS రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కూడా పార్కింగ్ సంబంధించిన ఏర్పాట్లు, అంటే ఎక్కడి నుండి వచ్చే వారికి అక్కడ పూర్తి స్థాయిలో అలర్ట్ చేయడంతో పాటు ముఖ్యంగా ఖైరతాబాద్ మెయిన్ రోడ్ రైల్వే గేట్ నుండి విగ్రహానికి వచ్చే రూట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎలాంటి వాహనాలని అనుమతించబోమని ఇప్పటికే అధికారులు చెప్పిన మాదిరిగానే కేవలం నడుచుకుంటూ వచ్చేవారిని మాత్రమే అనుమతిస్తున్న సిట్యువేషన్ నెలకొంది. ఇక హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అంటే ఎంటైర్ నిమజ్జన ప్రక్రియ, 17వ తేదీ జరగబోయే నిమజ్జన ప్రక్రియ, అందులో భాగంగా ఖైరతాబాద్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ పైన పూర్తిగా ఇప్పటికే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఉన్నతాధికారులతో చర్చించడంతో పాటు సమీక్ష నిర్వహించి 17వ తేదీ ఉదయం 6:30 అన్ని పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఖైరతాబాద్ మహాగణనాథుడు నిమజ్జనానికి కదిలేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో పాటు 17వ తేదీ మధ్యాహ్నము 1:30 కూడా విగ్రహము నిమజ్జనం అయిపోవాలి ఖైరతాబాద్ సంబంధించి అనేది అధికారులకి ఒక ఆదేశాలు. దాంతోపాటు ఉత్సవ కమిటీకి కూడా ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత వచ్చే విగ్రహాలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంతా కూడా సజావుగా సాగే దిశగా సహకరించాలి అనే సజెషన్ కూడా పోలీసులు ఖైరతాబాద్ సంబంధించి ఏదైతే ఉత్సవ కమిటీకి కూడా చెప్పినట్లు మనకి సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా ఖైరతాబాద్ మహాగణనాథుని వద్ద మాత్రం భక్తులు పోదొత్తిన సిట్యువేషన్, ఎక్కడికక్కడ క్యూ లైన్లు అనుకోవచ్చు, రోడ్లన్నీ కూడా భక్తులతోని నిండిపోయిన పరిస్థితి. సో మొత్తానికి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇప్పటికైతే దాదాపుగా అధికారుల నుండి కావచ్చు, లేకపోతే ఉత్సవ కమిటీకి సంబంధించిన వారి నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి రోజు కూడా మధ్యాహ్నం కాస్త భక్తుల తాగిడి తక్కువ ఉన్నా కూడా సాయంత్రం నుండి భక్తుల తాగిడి పెరుగుతుంది. ముఖ్యంగా 9 గంటలకి హారతి ఏదైతే ఇస్తున్నారో దానికి ఎక్కువగా భక్తులు అటెండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి సాయంత్రము 6:30-7 గంటల నుండి ఇక రాత్రి వరకు కూడా భక్తుల తాకిడి భారీగా కొనసాగుతుంది అనేది మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇక పోలీసులు మాత్రము లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం పీస్ఫుల్గా జరిగే దిశగా, అంటే ఈ ఏదైతే వినాయక ప్రతిష్ఠించిన రోజు నుండి కూడా నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు పోలీసు అధికారులు తీసుకుంటున్నామనేది మనకి అధికారుల నుండి అందుతున్న సమాచారం. సో ప్రస్తుతానికి ఖైరతాబాద్ మహాగణనాథుని వద్ద 6వ రోజు మాత్రము సాయంత్రం నుండి భక్తులు పోటెత్తిన పరిస్థితి, క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో బారులు తీరి కిక్కిర్చిపోయిన సిట్యువేషన్ ప్రస్తుతము ఖైరతాబాద్లో నెలకొంది.